హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోజనాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా సుజుకి రెస్పిరేటరీ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ హరికృష్ణను ఈ మీ విలేకరుల ద్వారా తెలియడం ఏంటంటే, ఈరోజు మా సభ్యులందరం కలిసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఘనంగా పూలమాలలు అంబేద్కర్ గారికి ఇచ్చిన తర్వాత మేము చేయాల్సింది ఏంటంటే, ఆల్ ఇండియా సుజుకి రెస్పిరేటరీ సొసైటీ అనేది మా టైటిల్లోనే ఉంది, షెడ్యూల్డ్ తత క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేదే నిర్మాణం జరిగింది ఈ షెడ్యూల్స్ మీద. ఆ షెడ్యూల్స్ మీద ఖచ్చితంగా ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి మంత్ చేస్తూ ఉంటాము, తెలియజేసుకుంటూ ముందుకెళ్తుంటాము. అదేవిధంగా ఈరోజు ఏం చేసామంటే, ప్రతి ఎవ్రీ మంత్ మేము ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఆ ప్రోగ్రామ్స్లో ఈరోజు మేము అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గ్యాస్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మహిళా అధ్యక్షురాలని నేను ఈ చంద్రప్రభ. ఈరోజు భారత రాజ్యాంగము రాసిన దినం కాబట్టి మన మహిళలందరూ కూడా అందరు ఏకమై అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరం నివాళులు అర్పించినాము. తర్వాత తదుపరి అంబేద్కర్ భవన్లో కూడా అక్కడ పూలమాల సమర్పించి అక్కడి నుండి ఈరోజు ఒక శుభదినంగా ఎన్నుకొని మేము ఈరోజు మహిళలందరం కూడా కార్తీక వనభోజనం కార్యక్రమం ఇక్కడ ఇందిరా పార్కులో జరుపుకుంటున్నాం. మహిళరాలు చంద్రప్రభ గారు మరియు మా విజయ్ గారు మరియు నా తోటి సభ్యులు బిట్లు వెంకటేశ్వర్ గారు ఈరోజు 26 నవంబర్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ తన సారాంశాన్ని మొత్తాన్ని పెట్టుకొని తన భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మించిన మహానుభావుడు, ఆయన యావత్ ప్రపంచంలో గుర్తింపు ఉండే మహానుభావుడు, కాదు ఇండియా కాదు ఆ ప్రపంచానికి. మరియు ఈ భారత రాజ్యాంగం మళ్ళీ ఎస్సీస్కు దళితులకే కాదు, అన్ని కులాల వారికి ఆయన నిర్మించబడ్డది. మరి అన్ని కులాల వారు కూడా